Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యనమలకు అక్కడ సీటు చిరిగిపోతోందట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేతల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన యనమల పార్టీలో తనదైన ముద్ర వేశారు. స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా ఎన్నో కీలక పదవులు చేపట్టారు. 2009 ఎన్నికల్లో తొలిసారి తునిలో యనమల జోరుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన యనమల 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడుకు తుని సీటు ఇప్పించుకున్నారు. ఆ 2 ఎన్నికల్లోనూ యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఓవరాల్గా చూస్తే యనమల ఫ్యామిలీ తునిలో గత 3 ఎన్నికల్లోనూ వరుసగా ఓడిపోతూ వస్తోంది. తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో గత 2 దశాబ్దాలుగా ఇక్కడ ఆ ఫ్యామిలీ పూర్తిగా పట్టు కోల్పోయింది. 2005 నుంచే ఇక్కడ యనమల అన్న, ఆ ఫ్యామిలీ అన్న తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇక్కడ తాను పోటీ చేస్తే గెలవనన్న విషయం ఆయనకు తెలుసు. అందుకే యనమల గత 2 ఎన్నికల్లోనూ తెలివిగా తన తమ్ముడికే సీటు ఇప్పించుకున్నారు. 2014లో తునిలో యనమల సోదరుడు ఓడి పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు యనమలకు ఏకంగా ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడే సీనియర్లు గగ్గోలు పెట్టారు. నియోజకవర్గంలో కూడా, అది కూడా అప్పుడు జనసేన సపోర్టు ఉన్నా కూడా యనమల ఫ్యామిలీ గెలవలేదని ఆయన్ను ఇక్కడ పక్కన పెట్టమని చెప్పినా చంద్రబాబు వినలేదు. గత ఎన్నికల్లోనూ యనమల సోదరుడు ఓడిపోతాడని చాలామంది చెప్పినా కూడా చంద్రబాబు యనమలకు భయపడో లేదా ఆయనపై గౌరవంతోనో మరోసారి సీటు ఇచ్చారు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే లోకేష్ మాత్రం యనమల సేవలు ఇక అవసరం లేదని, ఆయన కాలం చెల్లిన సలహాలతో పార్టీలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తునిలో యనమల ఫ్యామిలీకి సీటు ఇవ్వకూడదని, అక్కడ కాపు నేతకు సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇక చంద్రబాబు కూడా లోకేష్ నిర్ణయానికి ఓటేశారని అంటున్నారు.